గురుభ్యో నమః శ్రీమాత్రే నమః హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం అందరికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఎందుకంటే ఈ ఛానల్ని ఆదరిస్తున్నారు వీడియోస్ని చూస్తున్నారు మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నెక్స్ట్ వీడియోస్లో నేను మీ సందేహం తీరుస్తాను అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కావాల్సిన సమాచారం ఎక్కడైనా ఉండవచ్చు స్కిప్ చేశారంటే మీకు కావాల్సిన సమాచారం స్కిప్లో వెళ్ళిపోతుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది తులసి కోట ఇంట్లో ఏ వైపుకు ఉండాలి ఏ వైపుకు మనం నిలబడి పూజ చేయాలి ఇది చాలా మందికి సందేహం వస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు అందరికి అపార్ట్మెంట్లు వచ్చాయి ఇంత ముందు కాలంలో అన్ని ఇండిపెండెంట్ హౌసులు ఉండేవి ఇండిపెండెంట్ హౌసులు ఉన్నప్పుడు తూర్పు దిక్కుగా మనం నిలబడి తులసి బృందావనానికి పూజ చేసేలాగా తులసి బృందావనాన్ని కట్టించుకునేవాళ్ళు ఇప్పుడేంటిది అపార్ట్మెంట్లో ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క వైపుకు ఉంటాయి మనము తూర్పు ముఖం అనుకో పడమర ముఖం అయితే మనకి వెనక బృందావనం పెట్టుకోవాలి మరి అప్పుడు బృందావనం ఇటు పెట్టి దీపారాధన ఇటు చేయాలంటే కాదు కొంతమందికి ఉత్తర ముఖం ఉంటుంది అప్పుడు తులసిని ఎక్కడ పెట్టుకోవాలి దీని నేను అందరికీ చెప్పేది మీకు అందుబాటులో మీకు ఎక్కడ ఇంట్లో బాగా సులభంగా ఉంటుంది మీకు మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే తగలకుండా తులసిని మీ కాళ్ళ మీ బట్టల అంచులు తులసికి తగలకుండా చూసుకునే విధంగా మీరు అపార్ట్మెంట్లో పెట్టుకోండి అపార్ట్మెంట్లో బాల్కనీల్లో మనకి మళ్ళీ మధ్యలో ఒక స్టాండ్ ఒకటి పెట్టుకొని పూజలు చేస్తున్నాం మనకు అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు సరే మాది ఉత్తరది ముఖం ఉన్న ఇల్లు అండి మరి తులసిని మేము దక్షిణంలో పెట్టుకున్నాము మరి అలా పూజ చేయవచ్చా అంటే మరి మీరు ఉత్తర వైపుకు పెట్టుకోవడానికి మీకు అనుకూలత లేదు లేనప్పుడు ఏం చేస్తారు నేను ఒకవేళ చెప్పాను తూర్పు ముఖంగా నిలబడి మీరు పూజ చేయాలి అని చెప్పి చెప్పాను మీ ఇంట్లో వసతి లేనప్పుడు మీరు బాధపడిపోతారు అయ్యో ఇలా లేదే అని అందుకే మీ వసతిని పట్టి చూసుకోండి ఇప్పుడు మనకి పడమర ఉత్తరం దక్షిణం ఇవన్నీ కూడా దిక్కులు నాలుగు దిక్కులు ఉన్నప్పుడు ఏ వైపు మీకు బాల్కని ఇస్తారో మనకు తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క వైపు బాల్కని ఇస్తారు లేదు తూర్పు ముఖం బాల్కనీ ఉంది పెట్టుకొని దీపారాధన చేసుకోండి దీపం తూర్పుకు చూసేలాగా తులసి తూర్పుకు చూసేలాగా లేకపోతే పడమటికి తులసి చూస్తున్న మనం తూర్పుకు చూసేలాగా పెట్టుకోండి ముఖ్యంగా ఎక్కువగా ఎందుకు తూర్పు తూర్పు అంటున్నామంటే తూర్పున తులసి ఉంది అంటే సూర్యుడు ఉదయించగానే ఆ తులసి మీద లేలేత కిరణాలు పడితే ఆ తులసి వృక్షం అనేది చాలా ఆరోగ్యంగా అందంగా గుబురుగా పెరుగుతుంది మనం ఆ తులసి దగ్గర నిలబడి పూజ చేసాము అంటే ఉదయాన్నే సూర్యోదయం కిరణాలు లేలేత కిరణాలు మన మీద పడడం వల్ల మనకి ఆరోగ్యం మనలో పాజిటివిటీని పెంచుతాయి ఆ కిరణాలు అన్నమాట కాబట్టి తులసి బృందావనం దగ్గర తెల్లవారుజామున అంటే సూర్యుడి లేలేత కిరణాలప్పుడే తులసి దగ్గర మీరు పూజ చేయండి ప్రదక్షిణలు చేయండి అని చెప్తారు ప్రదక్షిణలు చేయండి అంటే మరి మేము బాల్కనీలో ఒక స్టాండ్ పెట్టుకున్నాం ప్రదక్షిణలు చేయటానికి లేదు అంటే మీరు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటే వాళ్ళు చూసి కట్టుకుంటారు స్థలం ఉంటుంది ప్రదక్షిణలు తులసి చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటుంది కానీ మనకి ఈ అపార్ట్మెంట్లలో అలా ఉండదు కొంతమందికి మరి ఈ చిన్నగా ఇల్లులు కొంతమందికి బాల్కనీలే అస్సలు ఉండవు వాళ్ళు ఎక్కడ తులసిని పెట్టుకోవాలి అంటే మీ ప్రధాన ద్వారం పక్కన ఒక బండ లాంటిది లేతే ఒక స్టాండ్ పెట్టుకొని తులసిని పెట్టుకొని మీరు పూజ చేసుకోండి తప్పదు మనకున్న వసతుల్లో మనము ఏదైనా పూజ కానీ ఆరాధన కానీ చేయాలి మనకి భక్తి ముఖ్యం ఇక్కడ పెద్ద పెద్ద పూజామందిరాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద ఫోటోలు లేకపోతే అన్ని అలంకరణలతో అన్నీ చేయాలి అంటే అందరికీ ఆ సదుపాయం లేదు అందరూ స్థితిమంతులు అయ్యి ఉండరు కదా ఐశ్వర్యమంతులు అయ్యి ఉండరు కదా ఒక్కొక్కళ్ళు ఒక్క రూమ్లోనే ఉంటారు ఆ ఒక్క రూమ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు అక్కడ ఉంటారు ఈ దిక్కున పెట్టుకోండి అంటే వాళ్ళకు వసతి ఉండదు పక్కింటి వాళ్ళకు ఇబ్బంది అవుద్ది తులసి పెట్టి పూజ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు స్టాండ్ తెచ్చుకొని పెట్టుకోవడమా లేకపోతే కొంతమంది సొంత ఇల్లులే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు గోడలో ఒక చిన్న బండ లాంటిది ముందుకు పెట్టించుకొని తులసిని పైన పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు మరి ఏం చేస్తారు ఎన్ని ఎన్ని నియమాలు మనం పెడితే ఏమీ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు మనల్ని మనం కొన్ని
కుదించుకోవాలి, మన వసతిని బట్టి కుదించుకోమంది శాస్త్రం ఎప్పుడైనా కానీ. అంతేకాని ఈ వైపు పెట్టమంటే అందరూ పెట్టుకోలేరు కదా, ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళకి కష్టం. పడమటి దిక్కునైనా పెట్టుకోవచ్చు, ఉత్తరం దిక్కునైనా పెట్టుకోవచ్చు, దక్షిణం దిక్కునైనా పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ ఆ తులసిని సంరక్షించుకుంటూ ప్రతిరోజు దీపారాధన చేసి అమ్మకి ప్రదక్షిణమా లేకపోతే మనం ఆత్మ ప్రదక్షిణమా మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తులసికి ప్రదక్షిణ చేసినా మనం ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నా ఒక్కొక్కసారి కంటే ఆత్మ ప్రదక్షిణ మంత్రం ఉంటుంది, అది చేయవచ్చు. తులసి దగ్గర నిలబడి యన్మూలే సర్వతీర్థానే యదగ్రే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీంతాం నమామ్యహం అనే ఈ మంత్రాన్ని 3 సార్లు తులసికి పూజ చేసి నమస్కారం చేసేటప్పుడు ఆమెకు ఈ మంత్రాన్ని చదువుకోండి, లక్ష్మీదేవి తులసి రూపంలో మన ఇంట్లో వెలసి ఉంటుంది. కాబట్టి ఉదయం, సూర్యోదయం, సాయం, సంధ్యాకాలంలో తులసి దీపారాధన చేయటం వల్ల మనకి చాలా చాలా మంచిదండి. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, మనకి తెలిసిందే కదా. ఏదైనా తులసి టీ అని కూడా ఇప్పుడు అమ్ముతున్నారు, తులసి దళాలు వేసి టీ ఆకులు వేసి. మనకి కఫము కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, లంగ్స్లో నెమ్ము ఉన్న ఇలాంటన్నిటినీ తొలగించేదే ఈ తులసి. ఎన్నో ఔషధాల్లో వాడతారు తులసిని. అటువంటి తులసిని మనం పవిత్రంగా జాగ్రత్తగా బృందావనానికి పసుపు పూసి, కుంకుమలు పెట్టి, అమ్మవారికి పువ్వుల్ని పెట్టి, రోజు బెల్లము పంచదార అంత ప్రసాదం అక్కడ పెడితే ఏవో ఒక జీవులు, చీమలు ఏవో ఆహారాన్ని స్వీకరించాయి అంటే అమ్మవారే ఆ రూపంలో వచ్చి స్వీకరించి ఉండొచ్చు. మనకి భూతయజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. భూతయజ్ఞం అంటే మనతో పాటు ప్రపంచంలో తిరిగే జీవులకి మనం ఆహారం పెట్టడం, వాటిని సంరక్షించడమే భూతయజ్ఞం. అలాంటి పని చేసినట్లుగా తులసి బృందానం దగ్గర మనకు అదే ఫలితం అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి తులసిని ఆరాధించటం, పూజించటం మన సాంప్రదాయం యుగయుగాలుగా కూడా మనకి వస్తుంది. అలాగే శ్రీకృష్ణుణ్ణి తులాభారం వేసినప్పుడు ఎంత బంగారు వెండి పెట్టినా ఆయన తూగలేదు, ఒక చిన్న తులసి దళంతో ఆయన తూగాడు అంటే తులసికున్న ప్రత్యేకత, పవిత్రత ఎంతటితో మనం ఆలోచించాలి. అంటే ఆయనంత బరువుని సునాయాసంగా తులసి తీసుకెళ్ళింది అంటే ఎంత శక్తివంతమైంది అనుకోవాలి తులసి. కాబట్టి అటువంటి తులసిని పూజించే బృందావనం ఏదైనా కుంపట అవ్వచ్చు, బృందావనం అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తయారు చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఏ విధంగా ఉన్నా తులసిని పెంచి మనం పూజ చేయటం, శుక్రవారం శుక్రవారం పసుపుని పూసి శుభ్రంగా అంతా కడిగి పసుపుని పూసి కుంకుమతో బొట్లు పెట్టి దీపారాధన, కొన్ని పువ్వుల్ని అలంకరించి ప్రసాదం పెట్టడం, హారతి ఇవ్వటం, ఈ ప్రదక్షిణలు చేయటం, ఇవన్నీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ దిక్కున ఆ దిక్కున నేను చెప్పాను అంటే మాత్రం మీరు ఇబ్బంది పడిపోతారని నేను ఫలానా దిక్కున అని చెప్పట్లేదు. మీకు ఇంట్లో వసతి ఎలా ఉంటుందో అలా మీరు పూజించుకొని ఆరాధించుకోండి. మనకి ఇక్కడ భక్తి ప్రధానం. మనకి దిక్కులు అనేవి కొంతమందికి దిక్కులు కూడా తెలియవు. ఏదో సూర్యుడు ఇటు ఉదయిస్తున్నాడు, ఇటు అస్తమిస్తున్నాడు అంటే తూర్పు పడమర, అంతే. ఇంతకంటే ఏమీ తెలియదు, ఇంతే ఆచరిస్తూ ఉన్నాం అనేది మనకి ఇక్కడ. ఏదైనా భక్తితో చేస్తే భగవంతుడు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దిక్కున ఉన్నా మన భక్తిని చూస్తాడు, ఆ భక్తిని చూస్తే మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి, ఆ తులసిని కాపాడుకుందాం, ఆ పవిత్రతని మనం కూడా పొందుదాం. స్వస్తి.